సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోత గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వంజారి శ్రీనివాస్ కత్తరగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మోత గ్రామ ప్రజలను కోరారు. మోత గ్రామ సర్పంచ్ గా మరి నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి దానికి కత్తెర గుర్తు కూడా రావడం జరిగింది. మరి నేను నిరంతరం ప్రజలలో మమేకమై ప్రజలకు యోగక్షేమాల్లో పాల్పంచుకుంటూ మరి ప్రజలే నా దేవుళ్ళు అనే విధంగా ప్రజా కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను ఎక్కడ వెళ్ళి ఓటు అడిగినా గానీ నీకు ఓటేస్తాం, ఈ కత్తెర గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికము ముక్త కంఠంతో చెప్పడం చాలా అభినందనీయం. మరి నేను ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ మరి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మరి విధి దీపాలు కానీ మరి ఇంకా విద్యార్థులు ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేసి మరి అభివృద్ధిలో భాగస్వామినై మరి మండలంలోనే మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా వ్యక్తులు ఒక సిద్దిపేటలో ఉంటారు, ఒక రైస్ మిల్లో ఉంటారు. మరి ప్రజలకు ఎన్నడూ కూడా ప్రజా యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి నాయకులు పోటీ చేస్తున్నారు. బాగా గుర్తించాలే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజాబలానికి డబ్బు బలానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజాబలం గొప్పదా, డబ్బు బలం గొప్పదా అనే విధంగా మీరు మీ మీద తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజాబలం గొప్పదని తీర్పిస్తే, నాకు ఓటేస్తే, నా కత్తెర గుర్తుకు ఓటేస్తే మరి బాగా మీకు అభివృద్ధి పనులు చేసి మీకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల కోసం మరి మీకోసమే పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే ఓకే.